తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అన్న మీ పేరు ఏంటన్న? నా పేరు మొహమ్మద్ జావీద్. మీరు ఏం వర్క్ చేస్తారన్న? నేను బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్? బిజినెస్ అంటే హార్డ్వేర్ షాప్ ఉంది నా దగ్గర. హార్డ్వేర్ షాప్ ఉంది, సోషల్ వర్కర్ని, సోషల్ వర్క్ చేస్తుంటాను. ఎంతమంది ఉంటారు నా ఇంట్లో? మా ఫ్యామిలీయా, ఫ్యామిలీ 5 మెంబర్స్. ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ వచ్చేసి సాస్పేట దగ్గర ఎన్కేపల్లి గ్రామం ఉంది మాది, అక్కడ మా ప్రాపర్. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు సిటీలో? ఇప్పుడు సిటీలో వచ్చేసి 30 సంవత్సరాలు అవుతుందమ్మా, 30 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాను. ఈ ఏరియాలో మీకు ఓటు ఉందా? నేను ఇక్కడ సోషల్ వర్కర్ని, నాకు ఓటు ఉంది. నేను ఇంతకుముందు ఒక వేరే పార్టీలో పనిచేసిన, ఇప్పుడు ఇంకో పార్టీలో పనిచేస్తున్నాను. ఇప్పుడు 30 ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందనుకుంటున్నారు? గెలిచే అవకాశం అయితే ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ వస్తాడని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు గిట్ట ఉన్నారు, రేవంత్ రెడ్డి వన్ సైడ్ పొకడ ఉంది, ఆయన ఎవరి మాట వినటం లేదు. నేను కాంగ్రెస్ పార్టీలో చేసిన పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి మెంబడు ఉన్నాము. అయితే ఆయన ఇప్పుడు పారాషూట్ గాలని తీసేసి వస్తున్నాడు, పాత వాళ్ళని పక్కకు తోసేసి వాళ్ళతో మాట్లాడడం లేదు, ఏం లేదు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గం అదే బాధ. ఏంటంటే కొత్త వాడిని తీసుకురావాలి, టికెట్ ఇచ్చేసేయాలి. అదిగిట ఎలా ఇవ్వాలంటే అమ్ముకోవడం. ఇప్పుడు కాంగ్రెస్ వస్తారన్న నమ్మకం లేదు జనాల గిట్ట, సన్నగిలిపోయిన వీళ్ళు ఎంతైనా అమ్ముడు పోతుందిరా. టీఆర్ఎస్ వైపే ఎందుకుంటున్నారన్న? టీఆర్ఎస్ కేసీఆర్ చేస్తున్నాడు కదా, కేసీఆర్ మంచి పనులు చేస్తున్నాడు కదా, అందుకే టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు జనాలు. ఈయన ఎందుకంటే ఈయన మీదకి వెళ్ళిన నమ్మకం వెళ్ళిపోతున్నది, రేవంత్ రెడ్డి మీదకి వెళ్ళి నమ్మకం పోతున్నది. కేసీఆర్ ఏమో ఎవరినైనా బాధలు ఉన్నప్పుడు అక్కడే తెచ్చుకుంటున్నాడు. ఈయనేమో పాత వాళ్ళని చూసేసి ఇడిచిపెట్టేసి కొత్త కొత్త వాళ్ళని తీసుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా జూబ్లీస్ ఉన్నది, జూబ్లీస్ని సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ, ఓ మా ముగ్గురు నలుగురు పెళ్లి చేసుకున్న ఆయన ఇడొచ్చి ఏదో సంసారం చేస్తామంటే ఎవడైనా ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. ఇప్పుడు కేసీఆర్ సంక్షేమ పథకాలు మీ ఏరియాకి ఏమందినాయి అన్న? కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి అమ్మా. ఇప్పుడు షాదీ మొబారక్, కళ్యాణ్ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, మళ్ళా వచ్చేసి ప్రతి ఒక్క పథకం, దళిత బంధు కానీ, ఇప్పుడు బీసీ బంధు వచ్చాడు ఈ మధ్యలో, మైనార్టీలకు ఇచ్చారు, ప్రతి ఒక్కటి వస్తున్నది. ఈ 9 ఏళ్ల పాలన మీకు ఎలా అనిపిస్తుందండి? బాగానే ఉందమ్మా, పర్వాలే. నాయకుల మీద కేసీఆర్ పర్వాలే. అంటే రైతులకి, కార్మికులకి, బీసీకి, ఎస్టీకి అందరికీ ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులు చేసి తన వైపు తిప్పుకుంటుండని కాంగ్రెస్ పార్టీ అంటుంది కదా? అంటుంది, కరెక్టే అనొచ్చు. మరి ఇక్కడ 6 పథకాలు ప్రకటించరు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 పథకాలు వాళ్ళు ప్రకటించింది ఏంది? అది ఉచితాలు కాదా? ఉచితం ఇస్తామని చెప్తున్నారు, 6 పథకాలు మళ్ళీ గ్యాస్ ఇస్తామంటున్నారు, రైతు బంధు పెంచేసి ఇస్తామంటున్నారు, ప్రతి ఒక్కటి చెప్తున్నారు. మరి వాళ్ళు ఉచితం చేసి వాళ్ళ అప్పుల పాలు చేయకపోతే ఇంకేం చేస్తారు? రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీరు? పక్క కేసీఆర్ వస్తున్నాడు ఇప్పుడు, మళ్ళా ఏ రేవంత్ రెడ్డి ఉంటారు పోకడలకు పక్క వస్తున్నాడు. వీరికెళ్ళి మా జూబ్లీ నియోజకవర్గం నుంచి మా విష్ణువర్ధన్ రెడ్డి నాయకత్వంలో గోపినాథ్ పక్క గెలిపిస్తున్నాం, 100% గెలిపిస్తున్నాం. మరి బీఆర్ఎస్ బీజేపీ పరిస్థితి ఏంటి? బీజేపీ పరిస్థితి లేదమ్మా, ఇక బీజేపీ పరిస్థితి వెనకకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు టికెట్లు ఇచ్చుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు సామాన్యంగా వాళ్ళకు క్యాండిడేట్స్ దొరకడం లేదు.